నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి. సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ పడక, టోపీ కూడా పట్టుకోలేవా? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్తేకయ్యా, నాకు ఆకలిస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి, ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు, ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా చేయొచ్చు సార్. మన డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళని అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతు సరే. అయితే నడు మరి. భయపడకండి సార్, రుణాలు కదా. ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గర పదండి. అన్నా మీరు అనలే కదన్నా, నేను కూడా అన్న పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. తింటారా బాబు, ఇదో ప్రపంచంలో చుట్టూ వల్లగానే ఉన్నాయి. అన్నా ఓకే అన్నా, నీ పంట పండింది రావే. అన్నా మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జొరబడవు. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరే ఇక నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటి మాటికి తోలుకొచ్చాం అంటున్నావు. చేస్తా నా కొడుకు. నోరు మూసుకో, వాడు విన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటే కూర్చున్నా? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చెత్తకు చేస్తావా? చెయ్యాలి కదండి. మరి నేను పాట పాడతాను, పాడతావా? వస్తే పాడతానండి. మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నీ ఉద్దేశం, నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. అమ్మా నేను నిన్నేమాలేదు, పదండి. అబ్బా నా వల్ల కాదండి, నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే నువ్వు నా మాట ఏమా? నేను వింటానండి, నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే ఏంటా, నీ కాడు చెప్పంటావా? అంతే కదండి. మరి స్టాండ్ అప్ అండ్ అటెన్షన్ సార్. మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్, అది మాత్రం అడుగుతాను చెప్పారు కదా. ఫాలోమే. ఏంటా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి. ఒరే నీ రూల్స్ తో చెప్పేస్తావరా? అబౌట్ టర్ పడతారు మెల్లిగా మెల్లిగా. ఏం చూస్తున్నారా? అమ్మాయినండి.
అబ్బాయినరా? అదేనండి మన లపాకిని. మన లపాకి ఏంట్రా పొట్టడా? మీ లపాకినండి, మీ లపాకి. నీకు అమ్మాయిలు కావాలరా? నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా, నిన్ను అమ్మాయిగా చూడాలని. అర్థమైందా? కట్టుకోరా, కట్టుకోరా. రేయ్ గదేం పాటరా? అదే అన్నా బావాలు. ఆ పాట పాడరా, పాడరా, పాడు. పావలు చెయ్యా, ఏయ్ మర్దలు చెయ్యా, ఏయ్ రింబోల రింబోల రింబోల. పావలు చెయ్యా, ఏయ్ మర్దలు చెయ్యా, ఏయ్ రింబోల రింబోల రింబోల. పావలు చెయ్యా, ఏయ్ మర్దలు చెయ్యా, రింబోల రింబోల రింబోల. అరే పొట్టి, నువ్వు ఉండే భూమికి బెత్తుడు. డాన్స్ మాత్రం సిల్క్స్ మీద మరిపించేసావురా, మందు కొడతావా? వద్దండి, ఈ మందేనండి మమ్మల్ని నానా తిప్పలు పెట్టి మీ చేత కుక్కతనం తినేలా చేసింది. ఏంటంటే అన్న, అది మీ మమ్మ అక్కడి నుంచి నెమ్మది కొట్టరావా? రేపొట్టి మా శివంగి మీద కన్నెందుకు పడిందిరా? అయినరే మా శివంగి ఉంటది, దాని అందమే వేరు. అయినా నువ్వేం చేస్తావులే, ఉడుకు రక్తం ఆపుకోలేకపోయావు. ఏంట్రా, నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా? చేయేసావు, చేయి. నేను నడవలేను. తెలుసు నాకది, తెలుసు సార్. యువర్ జీనియస్. నాకు కాస్తుంది కాబట్టి. ఏళ్ళొచ్చా ఎందుకయ్యా? వాడిని చూసి నేర్చుకో. ఒక్క ముక్కన్న మాట్లాడా, నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని చంపుతున్నావు. ఏంట్రా చెమ్ముల కదా కూర్చున్నా? సార్ ఇక నేను నడవలేను సార్, మన జీప్ తెప్పించండి సార్. ఆహా, లల్లూ ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వేయిస్తాడ్రా. అక్కడెక్కడో మాటలు నిలబడ్డాయి, తర్వాత పాటలు నిలబడ్డాయి, కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు. అంటే నిద్రపోతున్నారేమో సార్. ఉషుట ఉషు, అదేదో పక్కన ఉన్నట్టు. ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి. మనకి పని ఏముందండి అడవిలో తిరగడం తప్ప? సస్పెండ్ చేస్తా. ఏమనుకున్నావా? చెప్పండి చెప్పండి, ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు. అవునే, చెప్తే ఉద్యమం పోతే. ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు, దాహలిస్తుందంటే మెయింటైన్ చేయమంటారు. ఎట్టగండి మీ దగ్గర పనిచేసేది, ఎట్టగండి ఎట్టగండి. ఏంట్రా రూల్స్ మాడుతున్నా? అందుకే నీకు వచ్చుడు పోయినా ప్రమోషన్ రాలేదు. చెప్పింది చేయండి. అదే తమ్ముడు నమస్తే. అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఏరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి తాగుబే. వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతానండి, తాగుతాను. కన్నా సార్ వచ్చింది అయితే చెప్పరాను. తమ్ముడు అన్న వాళ్ళని ఏంటి బతిమాలేదు? వేసేనా కొడుకుల్ని? ఓకే ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు బాబులు దెబ్బలా కదా? ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్, మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒకే ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తా ఎనిపే, ముందు నేడో చెప్పురా. ఏయ్ కనుకోరావని, ఏయ్ పదరా. చెప్పేస్తాను చెప్పేస్తాను. ఈ అబ్బా వద్ర వద్ర భయపెడుతూ ఏమంటే పెట్టండి ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య లేకపోతే చేస్తాడు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది. అది అయిపోయిందా? బాటిల్లో చీటీ ఒకటి. ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరిక ఏంటో చెప్పుకో.
దానికి తోడు ఆ సాడో పుట్టి పోలీసాడు నెత్తి మీద కళ్ళ పెట్టి. ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని ఎప్ప కుక్కను కాల్చినట్టు కాల్ చేస్తా. నేను చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి. మన ఖజానండి, మీ ఖజానండి, మీ ఖజానా. వాడేమో నక్సలైట్ వారు కన్నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ రాస్తారు. మేము సరదాగా అడిగినకు ముందరూ వచ్చామండి. అసలు ఇవన్నీ కాదండి, మా ఇంటికి మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న, హలో బాబు. శంకరన్న, మాల్ దొరికిందా? రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు. ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ, నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకోనరా. ఓకే? సరేనా, అబ్జర్వ్ చేసుకునే వస్తాను. ఓకేనా? రైట్ అన్నా. ఎస్, ఆనంద్. చెప్పరా మామ. ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకరన్న అడ్డాకలి కుమ్మే తప్పదనరా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకొని వస్తా. రే మామ, మనం అనుకున్న పని అయిందిరా. శంకరన్న అడ్డకి వెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే, బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఆహా, ఇడికి మిసిరి కాల్ చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరి కాల్ ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్పడం కట్ చేయండి. శంకరన్న, అదిగో శంకరన్న, నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బ, ఇదేదో వజ్రాలు స్మగ్లింగ్ అయినట్టు. డోరీషి, థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్, అవసరం అయితే ఫోన్ చేస్తాను. ఓ రండి, ఎక్కడ రాజా? రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా, సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా.
సరే ఇల్లు హైరా మామా ఏ తీరా పట్టి ఏంది ఏమంటావు తీరా జరుగు జరుగు లోపల పోతుంటుంది ఇది లోపల పంపించనుకో ఓపెన్ అయిపోద్ది బీరుముండ మా మంచి వీడు కాదు అరే మామా వీడి బీరుని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామా ఆగండా రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను 15 విడి పెళ్లి సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అవునరా పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు వీడేమో సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు మన లైఫ్లో ఈరోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి ఏమంటారు ఓకే ఒరే ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాంరా ఈ పోలీస్ గొడవలు ఏమి ఉండవు కదా మామా ఓకేరా ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది ఆహా ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా అరే ఇంత దూరం వచ్చాం మళ్ళీ వెనకాలకి ఏమెళ్తాను రా మీ ఇంట్లో పెళ్ళి వీడింట్లో తాత ఉంటాడు వాళ్ళ నాన్న పెద్ద సాడిస్టు పొట్టోడింటికి వెళ్తే వీడింటికా వీడంత ఉంటది ఏంట్రా మీ ఉద్దేశం అరికాలకి ఎక్కువ మోకాలకి తక్కువ కూర్చున్నారా నవ్వండ్రా నవ్వండి నేను కాను ఒక బీర్ బీకనంటే అప్పుడు ఉంటది మీకు ఇలాగే ముందుకు వెళ్ళిపోతారా ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా ఓకే డన్ నీ అబ్బ నా కాలు తొక్కారా వచ్చింది నాకు నొచ్చింది నీకు అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా మొందడానికి ఇంత దూరం రావాలా మొందడానికి వచ్చినట్లేదు పుల్లోట్లో తల పెట్టినడానికి వచ్చినట్టుంది ఏంటి అందరూ భయపడుతున్నావు ఒరే ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా ఒరే మొందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదిరా మజా ఈ మొహంలో ఉంటది బాత్రూమ్ లో తాగినా బాగా దూరంగా వెళ్ళాగినా మందు మందారా ఎదవల్లారా నోర్మేంట్రా ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి సాలిడ్ గా ఉంటుందంట చూద్దాం మనుషులెవరు కనపడుకుంటే అరుపులు లేవు వినపడుతుంటే దడ గుట్టల్లో శ్మశానాలు ఎదురుగా ఉంటే విశాచాలు పిలుస్తూ ఉంటే విసి అడుగు తడబడుతుంటే దడ గుట్టల్లో
దూరం రావాలంటరా, చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయి గజప్పు. ఒరే రాజా, ఆగరా రే, ఆగలరా బాబు. దారా బాబు, అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా. ఒరే ఇది చాలా బరువు ఉందిరా. ఆ
కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందు దొరుకుతుంది. చూడరా వీడు ఎంత భయస్తాడో, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోల ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా. చూడండి ఎలా దడుచుకున్నారా. ఎక్కడున్నావో తెలియడం లేదురా, కారు దగ్గరికి వచ్చండి. కారు దగ్గరగా ఆ దీపం కారు దగ్గరగా అది చెప్పేదిరా బాబు. చెప్పింది చెయ్యి. రఘు అయ్యప్ప ఈడేం చెప్పకనే కట్ చేసాడు. కారు దగ్గరికి వెళ్ళడంట రారా. ఏమో ధర్మ.
తన అమ్మ కొడుపు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు. అర్థమైంది, ఇదంతా ఖచ్చితంగా రంగనగాడే చేస్తున్నాడన్న అనుమానం. ఇది రాంబాబు గారి సెల్రా, కారు ఇక్కడే ఉందిరా. ముద్రా బాబు దెయ్యం ఉందిరా, వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గారే అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. రే ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండిరా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతాం. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకే ఓకేరా, పది వెళ్దాం. పాటు వెళ్ళరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ రఘు, అమ్మయ్యా ఏది జరిగినా మన మంచిగా ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదనరా. జాగ్రత్తగా వినండి, మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగో యుఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయట కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూరా. ఒరే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్కడ రీచ్ అయ్యట్రా తోరి అబ్బా. అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్ లో వస్తుందో, ఎట్లు చూస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో, భయంగా ఉంటురా. అప్పటికి చెప్తూ ఒక నా కొరకలరా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని అని చూడగలరా. దెయ్యం ఉంది మా అమ్మకి నేను ఒక్కనే కొడుకులరా బావా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకోండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చరాయారా బీర్రా. పిచ్చరాయారా బీర్రా అన్న పిలిచారు కదా. నీకే కదమ్మా, మాకు దిగిపోయింది ఫస్ట్ మేము తాకిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. చాలా ఏడుగా ఉంది రేపు తాగేద్దాం.
ఇందా వేస్తుంది అమ్మా ఇలాగరా నెమ్మదిగా దగ్గర మంచి పాట వేసుకుందా బై బాయి రవణమ్మ బావి చెరువు కాడ బోరింగ్ రవణమ్మ అటు బస్సు బస్సు ఇంతకి నీకు యాక్సిడెంట్ అయింది అన్నమాట నీ కంటిని ఎట్లా కనబడుతున్నానరా నీకు యాక్సిడెంట్ అయింది ఓసారేమో మే స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు అవును ఓసారేమో అడవిలోకి మందదాడడానికి వచ్చాం సార్ అన్నాడు ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి నిన్నే నేనేం అరవలేదండి నువ్వు కదయ్యా నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని వాళ్ళే అరుచుంటారు నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు అసలు వాళ్ళు ఎక్కడున్నారు కారణం ఏంటో నాకు బాగా తెలుసురా అవును నాదేదిరా మీది మీ దగ్గరే ఉంటుందండి అది కదరా నాకు గన్నో గన్న కేసులో ఉంటుందండి నాకు తెలుసులే అబ్బాయి నిన్ను సస్పెండ్ చేస్తా మనోహరు నేను రిజైన్ చేస్తా లేదండి వద్దండి బాబు మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసాం అనుకోండి మీరు కోపడతారు అది కాదయ్యా నేనే చెప్తున్నాను కదా కూర్చోండి అయ్యా నిన్ను నమ్మింది ఇవ్వడరా బాబు ఏంటై తింటున్నారు ఉమాపతి మాత్రలేండి ఉమాపతి వాడేవాడు అంటే హోమియోపతి మాత్రలేండి దాహం ఆకలి లేకుండానండి అమ్మగాడిదలు అంటే నేను మనిషిలా కనపడలేదా ఎందుకంటే డౌట్ అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దావనా నేను బతికున్నా బతకనివ్వనయ్యాతో పెట్టుకుంటారా అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు వాడు మాత్రలే కాదండి మెడికల్ షాప్ నే మింగేయగలడు ఇప్పుడు చూడు వాడి దోలు తీరుతుంది అంటే నాకేం అర్థం కాల డాక్టర్ గారు చెప్పారు కదరా ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని ఇక్కడే ఉన్నావు సార్ అది మాత్రం అడగండి ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్ అక్కడెక్కడ నేలుకుంటుంది నాకు తెలుసు ఫాలో మీ మీ పని కదండి మీరే వెళ్ళండి బెస్ట్ ఆఫ్ లక్ సార్ అన్నా ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించారా అలాంటిది సంచరణం అన్న అన్నమేళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు మీరంతరా
పాత వచ్చిన అందుకే నా కాకి పెట్టలేసావు నా కొడక రారు సార్ నందునికి ఇచ్చినట్రా మీ అమ్మ కడుపులు మాడ నేను ఈ అడవిలో వాచ్మ్యాన్ సార్ వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారెక్కాను సార్ నాకే తెలుస్తాడు వదిలేడు సార్ అన్నా మీ ముందు మేము వెళ్తా అన్నా ఏదో బుద్ధి కట్టి తిని అడుగులో ఎంజాయ్ చేయడానికి వచ్చావు ముందు మీరు వదనమ్మల పని చూడండి అన్నా కానీయండి వీడు మాట కాని వాడు లవర్ బాయ్ వీడు జాదుగారు బాలే ఉందిరా మీ టీం కొడక నక్కరాలు చేస్తే కాల్చబడేసని అరే ఈ పొట్టాడు చెప్పడు కాని అరే రా నువ్వు చెప్పరా లేకపోతే వేసాను కొడక పోదు సార్ అంత పని చేయకండి సార్ మీకంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్ అఘోర ఆ పేరులోనే ఉంది సార్ గొప్పదనం ఒక పక్క అంగరక్షకులు ఒక పక్క అందమైన అమ్మాయి ఏం చేయకండి సార్ క్షమించండి సార్ అప్పటిదాకా వాడు కన్నది కలయి సార్ వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే కల్లోలాగా జరుగుతుంది రాజా ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది ఏంటి కల్లో జరిగిన ఇక్కడ జాకెట్ ఉంది దీనికి ఇంత బాటలు ఉంటుంది ఏంటి బాటలు ఉంది దీంట్లో బీర్ ఉంటుంది ఇప్పుడు అంతా సరిపోదు కదా తర్వాత తీసుకోవచ్చు తాగేయచ్చు మీకు దళ్ళ పెడుతున్నా వాటి నెల రావాలి మీరా జరిగినట్టు వచ్చేస్తుందా అరే
నాకు ఐశ్వర్యాన్ని పెట్టించుకుంటే కళ వచ్చిందిరా, నీకు సన్యం చేసుకోట్లేదు. యాక్సిడెంట్ అయింది అప్పటికి నా కొడుకులకి వద్దురా వద్దురా, నా కళ్ళలో దెయ్యం కనపడింది, యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాం అన్నాడు. అయినా నన్ను వెనక వేసుకెళ్ళారండి, యాక్సిడెంట్ అయిందండి. తల్లి తోడు సార్, ఇది మాత్రం నిజమండి బావా. ఏమయ్యా ఉమేష్? ఉమేష్ కాదండి, ఉమేష్. ఏదో వేసలేమయ్యా, ఇక్కడ ఎక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు. ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి, చెప్పరే? శభాష్, అక్కడికే వచ్చాం. మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు, అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది. మీరు పోలీసు కుక్కలా వాసన పట్టేసి శభాష్ శభాష్ అని బుజం తడుకుంటున్నారు, అంటే అసలు విషయం చెప్పటం లేదు. కామెంటరీలో చెప్పింది చేయనంతే సార్. ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్. అయితే ఓ స్టెప్ని తెచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఆడపిల్లలు ఆర్తనాదాలకి అదిరిపోతారు? చెప్పింది చేయండియ్యా. ఇదిగో ఉమేష్, నాకు అదురుతుందయ్యా. నాకు అదురుతుంది సార్. ఎటు వచ్చి మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు అంటే. అదర్థం అంటే అదర్థం కదయ్యా, నా కుడికన్ను అదురుతుంది అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట. అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్ లో గ్యారంటీ అయ్యా. వెళ్ళండి, తలా వైపు వెళ్ళి వెతకండి ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనం ఇటువైపు నుంచి వెళ్తాం. ఈ కీకారణ్యంలో ఎటు నుంచి పెడుతున్నానో ఎటు నుంచి వస్తున్నానో తెలియటో లేదు. ఈ సారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు. ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి. సారు 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 సార్ సార్ సార్, వద్దు వద్దు అంటే వింటేగా, వెళ్ళు వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు. ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది సార్. సార్ పవన్ కొట్టదని చెప్పండి సార్, ప్లీజ్. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్లారు సార్. రాజా చచ్చిపోయినరా, నువ్వు వచ్చేందుకు అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా, ఎవరన్నా ఉండి తీసుకురారా, తొందరగా వెళ్ళరా. ఒరే ఒరే లెగన్రా, ఒరే రఘు 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 లెగరా, రే రఘు లెగన్రా బాబు. రాజా
రాజా, ఏ రాజా, 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 ఇలా జరిగింది. వాడు వచ్చారా లేడరా, మనమే తీసుకెళ్దాం పదండి. ఎవరో మనుషులనే వాళ్ళు కనపడలేదు బాబు. అక్కడ ఏదో ఎందుకు అక్కడ తీసుకెళ్దాం పదండి. ఏమండి, ఎవరండి లోపల, ఏమండి ఎవరండి లోపల, కాస్త బయటికి రారా. ఏమండి 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 ఏమండి, కారు యాక్సిడెంట్ అయింది, మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త సాయం చేయరా. అక్కడ పడుకోబెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. నాకు ఏంటమ్మా, రండి అక్కడ జరగండి, ఆ కోటని ఇవ్వండి, కొంచెం ఉంచుకోండి, ఏమీ కాదు. తలపైకి ఎత్తండి, తర్వాత లోపల పడుకోబెడదాం. మెల్లగా జాగ్రత్త రాజా, నెమ్మదిగా పదండి లోపలికి వెళ్దాం. అయ్యో కొంచెం కేర్ఫుల్ గా బాగా నిలబడుతుందా, మెల్లగా మెల్లగా నడవండి. ఇంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం, థాంక్స్ అండి. అయ్యో అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి, రండి పెంచులు పెడతాను. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే, పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. మీ పేషెంట్ సార్? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది మూడు రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి, ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? చెప్తానండి, చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపయాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే అగోరించండి. నా ప్రాణాలు కాపాడిన దేవతరా? నీకు దేవత, మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది. చిన్ని అబ్బా ఎత్తుతా. హలో సార్, మీరా సార్? నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్, ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారి ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ,
ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు. దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి. ఎక్కడికరా? కారు రిపేర్ చేయించుకొస్తారా? ఫోన్ చేసి వెళ్తారు కానీ రండి. అలాగేనండి. నడబోయ బాబు మ్యాటర్ అర్జెంట్, ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా పదవయా పదయా. డాడీ మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా. ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్ ఏంటా సంగతి? ఇప్పుడే అందిన వార్త, కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి అడవిలోకి వచ్చాడటండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. ముందు తలపై అయిపోయారు. ఇంకా రాయ్ మీరు నెక్స్ట్ కదా చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబు. నిజం చెప్తావా? ఎన్కౌంటర్ చేయమంటావా? చూద్దావులే. మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది, నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట, ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమ ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం అంటే చెప్పు. అయ్యి బాబు, చెప్తే వీడితో తంట, చెప్పకపోతే మీతో తంట, ఇప్పుడు ఏం చేయాలరా సార్? మీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురు ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ నాలుగేళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్, మొన్న లాంగ్ చచ్చిపోయాడు సార్. లాంగ్ చచ్చిపోడు కదా సార్, ఎంత అమ్మాయి ఒకే సార్, అమ్మాయి ఒకే కదా సార్, జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబా. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యు పెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు, ఇప్పుడు వదిలేసామా? అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే నాలుగు రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా. వాడేమో నాలుగు రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు, రాజాగాడేమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. పెద్ద భ్రమ, నాకేలా జరుగుతుంది? ఈ దొంగల కొడుకు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్, వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా. ఏం భయో నిన్నారు కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితో మాట్లాడతారు. మా వాడు ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి. మీరు నక్సలైట్ వేశారు, అది పక్కన పెట్టండి, మా కథ చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగన కొడుకులు. మందాగేసామా సార్? కార్ దగ్గరకు వచ్చాం, కార్ లో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదండి కార్ ఎక్కాండి. డబ్బు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి పడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూపు తిప్పాడు, యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో మాట్లాడండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండిరా. చెప్పండి. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి, నా అమ్మ కూడా మన వస్తుందో లేస్తుంది. దెయ్యం అండి బాబు, దెయ్యం.
ఓ పని చేయండి రా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. నువ్వు కనపడకుంటే అవుతుంది. చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నిన్ను వేడుకుంటలేదని.
అరే మామా ఇదేమో ఓకే అయింది, వాళ్ళ అయ్యేమో నక్సలు కాదని ప్రూవ్ చేసుకోమన్నా. ఈ గండ నుంచి బయటపడేది ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, మన రంగయ్య గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే. వాళ్ళని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తాను. అది నీ లవ్ సెక్సెస్, ఇది మన ప్రాబ్లమ్ సెక్సెస్. నమ్మ జీవితం మొత్తం అడుగులో చేయడం జరిపిందా? ఒరే రంగయ్య ఎక్కడున్నావురా సామి, కనపడడానికి దండం పెడతా. అమ్మో కనపడరా? అదిగోరా రంగయ్య. అమ్మో బతికి భయం. లంగయ్య గారు, రంగయ్య గారు వెళ్ళదా? ఆ పోలీసుడు వెళ్ళేస్తే కదా మేము వెళ్ళేది. పోలీసులు అంటే అదంతా తర్వాత చెప్తావు. మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఓతో చెప్పావనుకో, మేము బతికిపోతాం. మీరు నక్సలైట్లు కాదా నాకేం తెలుసు. అబ్బా నువ్వే కదా మేము పెద్ద ఇంట్లో పిల్లలు. పెద్దంటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు, రూల్ ఎవరు ఉందా? అరే నాయన నీకేం కావాలో చెప్పరా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు. వాచి బాగుంది తీసుకో. వంగరం బంగారమేనా? 24 carats. ఇంకేమి లేవా? చెప్పక్కర్లేదా? బాబుగారు, బాబుగారు. ఏట్రా సార్? ఇలా ముందే తెలుసు సార్, వీళ్ళు లక్ష ఏళ్ళు కాదు సార్, మంత అడగడానికి వచ్చారు సార్. వీళ్ళు అమాయకులు సార్, వదిలేయండి సార్. రై ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు? తెలుసండి, మాతో కలిసి ముంద. ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్, ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మూటా మూల సర్దుకొని దుబ్బేయండి. వెళ్ళండి బాబు. కూర్చోరా. అలాగే సార్. నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వు ఎలా వెళ్తావు? వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతో కలిసి వెళ్తాను. కార్లో ఏసీ ఉందా? ఉంది సార్. రంగయ్య సార్, అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తా. అలాగే సార్. రేయ్ కార్లో ఏమన్నా ఎదవేశాలు వేసారనుకో. అబ్బే అలాంటిది ఏం జరగదు. వెళ్ళండి. జీవితంలో సిగరెట్ కూడా కాల్చు. ఎక్కడా నువ్వు? రే మీ దయ్యం. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎల్లు డ్యూటీకి పాపా. దేవుడు ఆ అఘోరగాడు పట్టుకునే వాడు దేవుడు. నాకేదన్నా జరిగితే నా గత ఏంటి బాబు? ఒరే కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఎక్కడ వచ్చారా? అయ్యో ఒరే ఇంకేముంది, అది పోలీసుడు కూతురని తెలిసిపోయిందిగా. దాన్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు, అది పరిగణంగా నీ దగ్గరే ఉండిపోతుంది. ఇక నాతో పనే ఉంది. భలే ఐడియా ఇచ్చావే, అందుకే నాతో ఉండాలి. దీంతో చాలా పని ఉంది అని బాబాయ్. నువ్వు చాలా ఎగస్తలు చేసేస్తున్నా బాబాయ్. చాలు, ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో. అప్పుడు ఏం చేస్తాం? రాజా మారిపో, రాజా మారిపో, మారిపోండి. గదిలో పట్టే పుచ్చ పగిలిపోతుంది నాకు కొడక. డేయ్
ఎవరా మీరు? ఓహో, ప్రేమికులా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఎన్ని జంటలు వచ్చాయండి? అది కాదు సార్, అఘోరా అఘోరా. నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్. మీ మాత్రం తప్పించుకుని వచ్చాను సార్. ఎక్కడ ఉన్నాడు వాడు? పదండి సార్, పద. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నేను ఉన్నాను కదా, కంగారు పడకండి. పదండి. అమ్మయ్యా, కనబడ్డారా సార్? కానిస్టేబుల్స్, మనం వచ్చిన పని సక్సెస్ అయింది. ఎలా సార్? మనందరికి ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారంటీ. ఎలా సార్? ఎలాగంటారా? మీరు ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా, అది సస్పెన్స్ అని చెప్పేవారు కదా. మనం అఘోరా గాని పట్టుకోవడానికి వచ్చాం. వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వల్ల తెలిసింది. వాడిని అరెస్ట్ చేద్దాం. పద పదండి. పాలమే క్విక్. కొడుక పుచ్చలు లేచిపోతాయి. కూర్చోండి, కొడుకు కూర్చోండి. కొడుకల్లాలా కట్టాలి కదా చెప్తారా? పదిలో ఉంటే బుల్లెట్ లోపలికి దిగిపోతే పిచ్చ నా కొడక. ఏరా, మొత్తం అందమ్మి జనాన్ని పాడు చేస్తారా? మిస్టర్ ఉమేష్ చంద్ర, నాకు అర్జెంట్గా జీప్ కావాలి సార్. మా జీప్ ఉంది సార్. థ్యాంక్ యూ కానిస్టేబుల్. సార్, విని డిక్కీలో పడుకోబెట్టండి. కనబడుకోవా కానిస్టేబుల్స్. మనం అఘోరాలు పట్టుకున్న సందర్భంగా మనందరికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా, ఈ సందర్భంగా నేను చెయ్యాలనుకుంటానయ్యా. సీక్రెట్ సస్పెన్స్ నేను చెప్పను, చేసి చూపిస్తాను. రాజా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. చూడండి, సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టేక్ కేర్. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఫాలో మీ. ఈ పోలీసులు చాలా మంచి. యాహూ!